డెమో చూశారు కదండి. ఇప్పుడు ఈ విధంగా ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఇదే వీడియోని ఫుల్ డెమోని టెలిగ్రామ్లో చూడండి, మీకు ఇంకా బాగా నచ్చుతుంది. అందుకోసమే ముందుగానే క్రియేట్ చేసి ఏ వీడియోనైనా డెమోని మన టెలిగ్రామ్లో పెడతాను. కాబట్టి టెలిగ్రామ్లో చూసేయండి. టెలిగ్రామ్ జాయినింగ్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇంకో విషయం చెప్పాలి, కైన్ మాస్టర్ లింక్ అప్డేట్ చేశాను. మన కైన్ మాస్టర్ని టెలిగ్రామ్లో పోస్ట్ చేశాను, ఒకసారి చూసుకొని డౌన్లోడ్ చేసుకోండి. టెలిగ్రామ్లో పోస్ట్ చేశాను. టెలిగ్రామ్ కావాలంటే డిస్క్రిప్షన్లోనే లింక్ ఉంది, జాయిన్ అవ్వండి. ఏ న్యూ వెర్షన్ వచ్చినా అందులో పోస్ట్ చేస్తున్నాను, మీరు వెంటనే డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు చూపించిన విధంగా ఎలా క్రియేట్ చేసుకుంటారో తెలుసుకుందాం. నేను వాడిన మెటీరియల్ మొత్తం, అంటే ప్రాజెక్ట్ కానీ లిరిక్స్ కానీ, మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని ఉంటుంది. ఆ లింక్ పైన క్లిక్ చేసి వన్ బై వన్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. కైన్ మాస్టర్ ఓపెన్ చేసే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. మీరు ఓల్డ్ వెర్షన్ వాడితే ల్యాండ్స్కేప్ మోడ్లో క్రియేట్ ప్రాజెక్ట్ అని ఉంటుంది, న్యూ వెర్షన్ వాడితే న్యూ ప్రాజెక్ట్ అని ప్లస్ చేసి ఆరెంజ్ కలర్లో ఉంటుంది. ఇది క్లిక్ చేయండి. ఓల్డ్ వెర్షన్ వాడితే లాస్ట్కి వెళ్తే ఇంపోర్ట్ అని ఉంటుంది, న్యూ వెర్షన్ వాడితే ఇంపోర్ట్ అని టాప్లో ఉంటుంది. ఇది క్లిక్ చేయండి. మీ ఫైల్ మేనేజర్ ఓపెన్ అవుతుంది. మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో, ప్రాజెక్ట్ ఆగస్ట్ 13 ఎంటీసీ బై మహీటెక్ ఇన్ఫో అని ఉంటుంది, ఇక్కడికి క్లిక్ చేయండి. ఇంపోర్ట్ అవడం స్టార్ట్ అవుతున్నప్పుడు ఇంటర్నెట్ కనెక్షన్ మాత్రం ఆన్ చేసి పెట్టండి. ఇంటర్నెట్ కనెక్షన్ ఆన్ చేసి పెట్టినే ప్రాజెక్ట్ని ఇంపోర్ట్ చేయాలి, లేకపోతే మీకు అవన్నీ కూడా యాడ్ అవ్వవు ఎఫెక్ట్స్ అనేది. కాబట్టి కంపల్సరీగా నెట్ ఆన్ చేసుకొని ప్రాజెక్ట్ని ఇంపోర్ట్ చేయండి. మీరు ఓల్డ్ వెర్షన్ వాడితే మీ దగ్గర ఎఫెక్ట్స్ లేకపోతే టాప్లో డౌన్లోడ్ అలాని చూపిస్తుంది ఎఫెక్ట్స్ని, అది క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఇలా ఇంపోర్ట్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ మీకు ఒక్క ఫోటోకి కూడా ఏమి ఉండదు, అంటే ఫొటోస్ ఉండవు, ఇవన్నీ బ్లాక్ ఇమేజెస్. వీటికి ఎఫెక్ట్లు పెట్టి మాత్రం నేను మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. వీటిలో కొన్ని చేంజెస్ చేయాలి, అది కూడా చెప్తాను. సో వీడియోను పూర్తిగా చూడండి, లేకపోతే కొన్ని మిస్ అయిపోతారు. ఓకేనా? ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ వైట్ ఇమేజ్ని వదిలేసి ఈ బ్లాక్ ఇమేజ్ని క్లిక్ చేసి రీప్లేస్ క్లిక్ చేయాలి. మీ మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఇలా మీడియా బ్రౌజర్ ఓపెన్ అయిన తర్వాత ఇంకా మీరు ఫొటోస్ వన్ బై వన్ పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు నేను ఫస్ట్ ఫోటోని క్లిక్ చేశాను, రీప్లేస్ అయిపోయింది. సెకండ్ ఫోటోని క్లిక్ చేశాను, రీప్లేస్ క్లిక్ చేశాను, నా మీడియా బ్రౌజర్ ఓపెన్ అయింది. చూడండి, మళ్ళీ ఇందులోంచి నేను ఇంకొక ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాను, రీప్లేస్ అయిపోయింది. మళ్ళీ మూడో ఫోటో రీప్లేసు. ఇలా నేను పెడుతూ మీకు చూపిస్తాను. వీడియోని చూడండి, స్కిప్ చేయకుండా పూర్తిగా, మీకు చాలా బాగా నచ్చుతుంది. రీప్లేస్ చేశాను, ఇలా కంప్లీట్గా ఫొటోస్ పెడుతూ ఉంటాను. అందరికీ కూడా చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోని లైక్ చేయండి. ఫ్రెండ్స్, మీరు లైక్ చేసి ఈ ఛానల్కి సపోర్ట్గా ఉండండి. మీరు లైక్ చేస్తే ఇలాంటి మంచి మంచి ఎడిటింగ్ వీడియోస్ నేను మీకోసం తీసుకొస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరూ లైక్ చేసి ఛానల్కి సపోర్ట్గా ఉండండి. మీరు కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ వీడియోస్ మీకు నచ్చితే, రెగ్యులర్గా నేను అప్లోడ్ చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తే ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే నేను మీకోసం తీసుకొస్తాను. ఇలా నేను ఫొటోస్ అన్నీ పెడతాను, మీరు కూడా పెట్టేసేయండి. ఇలా ఫోటోని క్లిక్ చేయడం, రీప్లేస్ క్లిక్ చేయడం, కంప్లీట్గా ఇప్పుడు నేను చెప్పినట్టు మొత్తం టోటల్గా రీప్లేస్ చేసేయండి. ఓకే, రీప్లేస్మెంట్ అయిపోయింది. ఇప్పుడు మనం వీటికి ఎఫెక్ట్స్ అవి ఉంటాయి, ఒకసారి ప్లే చేసి చూపిస్తాం మీకు. ఫస్ట్కి వచ్చి ఫస్ట్ ఫోటో దగ్గర నుంచి ఇంకా క్లియర్గా ఉంటుంది. చూడండి, వాటికి ఎఫెక్ట్స్ అవే ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తారంటే డైరెక్ట్గా ఫస్ట్కి వచ్చేయండి, లేయర్ క్లిక్ చేయండి, మీడియానే క్లిక్ చేయండి. మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన లిరికల్ వీడియోని ఇక్కడికి తీసుకోండి. తీసుకున్న తర్వాత కిందకి వెళ్ళండి. ఇందులో మీకు స్ప్లిట్ స్క్రీన్ అని ఉంటుంది, పక్కనే వైట్ బాక్స్ ఉంటుంది, అప్లై చేయండి. ఈ వైట్ ఇమేజ్ లాస్ట్ వరకు వచ్చి లిరికల్ వీడియోని క్లిక్ చేసి సిజర్ సింబల్ స్ప్లిట్ అని ఉంటుంది క్లిక్ చేసి, ఈ సెకండ్ పార్ట్ని క్లిక్ చేసి కిందకి వెళ్తే ఎక్స్ట్రాక్ట్ ఆడియో, ఆడియో బయటకు వస్తుంది. ఈ యొక్క వీడియో ఫైల్ని క్లిక్ చేస్తే లెఫ్ట్ సైడ్లో డిలీట్ సింబల్ ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. డిలీట్ అయిపోయింది. ఇప్పుడు ప్లే చేయండి. మీరు ప్లే చేస్తే మీకు ఇలా ప్లే అవుతుంది, చూడటానికి బాగుంటుంది. మీకు ఒక చిన్న చేంజ్ చెప్తాను, ఈ లిరికల్ వీడియోని క్లిక్ చేసి కిందకి వెళ్తే అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది. ఒకవేళ మీకు ఈ కలర్ నచ్చకపోతే కలర్ మార్చుకోవాలనుకుంటే హ్యూలో, సో చూడండి కలర్ వేరియంట్ మీరు మార్చుకోండి, ఇంకా అది మీ ఇష్టం ఫ్రెండ్స్. నేనైతే సో నార్మల్గా ఈ యొక్క నార్మల్ కలర్లో ఉంచుతున్నాను, నేను ఇచ్చిన కలర్లో ఉంచాను. మీరైతే హ్యూ ద్వారా మార్చుకోండి. ఇంక ఇంతే వీడియో క్రియేట్ చేయడం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ప్లే చేశాను, ఈ విధంగా ఇప్పుడు సేవ్ చేసుకుందాం. షేర్ పైన క్లిక్ చేశాను, 1080p 30fps, బిట్రేట్ మాత్రం 15 mbps. సేవ్ వీడియో మన ఫోన్లోకి సేవ్ అయిపోతుంది. ఇది వీడియో, మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.